జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆనాడు ఆనాడు మనం మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారితో ఆకలిని దిగమింగి అటుకులు పుక్కి ఉద్యమం నడిపినటువంటి సహచరులం మనం. మీకు ఒక్క సన్నివేశం గుర్తు చేయాలి, బోరా చెక్పోస్ట్ కేటీఆర్ గారు ఆనాడు మా ఉద్యమ సహచరుడుగా కేసీఆర్ గారు పిలిపించి ఢిల్లీ సర్కార్ మెడలు వంచాలి, ఢిల్లీ సర్కార్ కేక్ సెగ తగలాలని చెప్పి పిలుపునిస్తే ఎర్రటి ఎండ మమ్మల్ని ఆదరించడం లేడు, అన్నం పెట్టడం లేడు, నీళ్ళు ఇచ్చడం లేడు, కానీ ఆశయాన్ని మాత్రం ముత్తాడదని చెప్పి కేసీఆర్ గారి మాటల మేరకి ఆదేశాల మేరకి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినటువంటి సందర్భాన్ని మీకు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడు ఉద్యమం కాబట్టి ఆకలిని దిగమింగుకున్నాం, కానీ ఇవాళ బ్రహ్మాండంగా 25,000 మందికి మంచి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. చివరి వ్యక్తి వరకు కూడా భోజనం పెట్టి పంపించే బాధ్యత మాదే కాబట్టి దయచేసి కేటీఆర్ గారితో కేటీఆర్ గారు ఇంకొక కేశవరావు గారి తర్వాత వారే మాట్లాడతారు కాబట్టి దయచేసి మీరంతా కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలని చెప్పి వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమ సహచరులారా, ఇవాటి సందర్భం ఏందో మీకు తెలుసు, 2001లో కేసీఆర్ గారితో అడుగులో అడుగు వేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానంత ఎత్తెత్తిన దాంట్లో మన ఉద్యమ నాయకుడు ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మీ అందరికీ ఒకటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, ఇంకా ఏం అవసరం ఉంది పార్లమెంట్ లో వీళ్ళకనేటువంటి చర్చ జరిగే ఆస్కారం ఉన్నది, కానీ ఇక్కడే పంచాయతీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో వాళ్ళంతా వాళ్ళు రాష్ట్రానికి ఒక పని చేసి పెట్టే ఆస్కారం ఉండదు, ఒక రూపాయి ఇచ్చే ఆస్కారం ఉండదు. మనం కొట్లాడితే తప్ప, మన హక్కు కోసం మనం అడిగితే తప్ప ఎవరు ఇచ్చే ఆస్కారం ఉండదు. కాబట్టే 4.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రులుగా నేను కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, 100ల సార్లు ఢిల్లీకి పోయి మా హక్కులు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మేం బిచ్చగాళ్ళం కాదని చెప్పి దరఖాస్తులు పట్టుకొని పోయినాడు మన పార్లమెంట్ సభ్యులుగా మా వెంట వారు వచ్చేది. ఇవాళ వినోదన్న మన జిల్లా ఎంపీ గారు కాబట్టి మనకు బాగా సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక సందర్భాలు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి తీసుకుపోయినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ మంత్రులు మాతో ఒకటే మాట చెప్పేవాళ్ళు, మీ మంత్రులు పైరవిల కోసం రారు, మీ మంత్రులు పరిసల పళ్ళ కోసం రారు, మీ మంత్రులు వస్తే మీతో మాత్రమే వస్తారు, మీ ఎంపీలు వస్తే మీతో మాత్రమే వస్తారు, మీ ఎంపీలు వస్తే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే వస్తారు తప్ప వట్టిగా మాత్రం రాదని చెప్పి చెప్పినప్పుడు మేము గర్వపడేది. కేసీఆర్ గారు ఏ ఆదేశాలు అయితే మా ఎంపీలకు ఇచ్చిందో మా ఎంపీలు తూచా తప్పకుండా తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి లోపల మేము కూడా గర్వపడే వాళ్ళం. ఇంతకుముందు వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్పిండు, ఆనాడు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఎట్లా ఉద్యమం నడిపిందో 4.5 సంవత్సరాల కాలం పాటు కూడా ఉద్యమం లాగానే పార్టీ నడుపుతున్నారు, ఉద్యమం లాగానే ప్రభుత్వం నడిపిందని చెప్పి ఇవాళ మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు ఒక్కటే ఇవాళ 4.5 సంవత్సరాల కాలంలో ఒక చిన్న రాష్ట్రంగా ఒక కొత్త రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద రాష్ట్రాలకు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఒకనాడు అభివృద్ధి అంటే మహారాష్ట్ర వైపు చూడమని చెప్పేది, హర్యానా వైపు చూడమని చెప్పేది, గుజరాత్ వైపు చూడమని చెప్పేది, కానీ ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాలు అభివృద్ధి అంటే కేసీఆర్ వైపు చూడండి, తెలంగాణ వైపు చూడండి అనే పరిస్థితికి వచ్చినామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఒక 4 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో గర్వపడ్డం, స్వయంగా హైకోర్టులో
హైకోర్టులో ఒక సమస్య మీద ఒక వ్యక్తి పోతే ఆ కోర్టు కామెంట్ చేసింది, ఆ హైకోర్టు జడ్జి కామెంట్ చేసిండు, మీ దగ్గర ఈ రాష్ట్రంలో డైనమిక్ సీఎం ఉన్నారు, వారికి నివేదించండి, ఈ సమస్య పరిష్కారమేదని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తుందో, ప్రజల కోసం ఎంత తపన పడతా ఉందో, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎట్లా అవరత్తు కష్టపడతా ఉన్నావో దాన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి పనిచేస్తా ఉన్నా. రెండే రెండు విషయాలు, ఇవాళ కరీంనగర్ జిల్లా రేపు వాటర్ జంక్షన్ కాబోతా ఉంది, వాటర్ జంక్షన్ కాబోతా ఉంది, కరెంట్ ఎట్లయితే భార్యాభర్తలు సర్ది కట్టుకొని బాయికాడికి పోయి ఎప్పుడంటే అప్పుడు స్టార్టర్ పెట్టుకునే పరిస్థితి వచ్చిందో, రాబోయే కాలంలో ఇదే చివరి కరువు, ఈ ఎండాకాలమే చివరి కరువు. కరీంనగర్ జిల్లా రెండు పంటలు అవసరమైతే మూడు పంటలు పండించుకోవడానికి రేపు మిడిమానేర్ ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ కాబోతా ఉంది. వచ్చే వర్షాకాలం నుంచి వెళ్ళి మా రైతాంగం ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎప్పుడొస్తాయన్నా అనేటువంటి పరిస్థితి రాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నా. ఇవాళ చివరగా ఒకటే ఒక విజ్ఞప్తి, ఇది బరకత్గల్ల జిల్లా, ఇది బరకత్గల్ల జిల్లా, ఇది లక్ష్మీగల్ల జిల్లా, ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లా, మళ్లీ రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులకు గెలిపించుకోవడం కోసం ఇక్కడి నుంచి తొలి శంఖారావం ఊదమవుతున్న సందర్భం కాబట్టి ఈ శంఖారావానికి ముఖ్య అతిథిగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి మన జిల్లా బిడ్డ, మన మంత్రిగా పనిచేసిన బిడ్డ, మన ఉద్యమ సహచరుడు కాబట్టి వారి స్పీచ్ కూడా అయినా సక్కరింది కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఇంకొక అరగంట సేపు పాటు మీరందరూ కూడా కూర్చోవాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ సార్, గౌరవ్.